వెల్కమ్ టు తెలుగు టెక్ సేవా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈరోజు అయితే ఇంకా పెన్షన్ స్కీమ్కి అయితే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు 5 రోజుల్లో అయితేనే మీకు పెన్షన్ కార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఎలిజిబుల్ అయితే. అలానే మీరు రేషన్ కార్డ్ కూడా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏ స్కీమ్కైనా అప్లై చేసుకోకపోతే వెంటనే మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ వాలంటీర్ ఎవరో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏ సెక్రటరీ అయితే వస్తుందో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ వాలంటీర్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేశారంటే సర్చ్ ఇక్కడ చెక్ అని చూడండి ఫ్రెండ్స్. చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు వెంటనే మీకు ఇలా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీ వాలంటీర్ నేము, మొబైల్ నెంబరు అండ్ సెక్రటరీ నేము, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్ ఇలా ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీ వెంటనే మీ వాలంటీర్ నెంబరు ఇక్కడ ఉంటే మీరు కాల్ చేసి కూడా మీరు ఏదైనా ఎలిజిబుల్ అయితే వెంటనే మీ వాలంటీర్ని అడిగి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఈ స్కీమ్స్లో ఏదన్నా ఇంకా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కూడా నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు కాల్ చేసి కూడా మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.